టీటీడీ చైర్మన్ ఎవరండి? వాళ్ళ కూతురు వివాహం ఏ మత సాంప్రదాయబద్ధంగా చేసినండి? ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వాళ్ళ అఫిడవిట్ లో పేర్కొన్నాడండి. ఒకసారి ఆలోచించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్నే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన లేకుండా పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న వ్యక్తిని వాళ్ళ టీటీడీ చైర్మన్ గా చేశారంటే ఇవాళ తిరుమల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టింది, భక్తులను హిందూ ధర్మాన్ని భక్తులను ఏ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా కుట్ర చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజంతో పాటు, తెలుగు రాష్ట్రంలోని హిందూ సమాజంతో పాటు, దేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి హిందూ వాళ్ళ ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. పాపం టీటీడీ చైర్మన్ గారికి అడవులు ఉన్న విషయం తెలియదట, పుష్ప సినిమా చూపడతాయి తెలుస్తానుకుంటాను. పుష్ప సినిమాలో ఆ తిరుమల కొండ పైన ఏ విధంగా అడవులు ఉండే, మరి అడవులు లేకుంటే పుల్లెట్లు వచ్చినాయి ఈ మధ్య వచ్చినాయి, పుల్లుడు ఈ మధ్య వచ్చిన కావచ్చు, ఆ చెట్లని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నాటినాయి కావచ్చు చెట్లు అని చెప్పి. చంద్రబాబు నాయుడు తన ఆరు అధ్యమయుకులు కానీ లేదా తన ఏజెంట్లు కానీ మేము ఎప్పుడు చెప్తున్నట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే మాట్లాడతారు, ఒకే ఆర్కెస్ట్రా ఒకే గొంతు ఒకే దీంట్లో పోతుంది. ఇక్కడ అందుకోగానే దాన్ని 1, 2, 3, 4 అందుకుంటారు. అందులో ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు అధికారికంగానే చంద్రబాబు ఆలోచనలు ఏమున్నాయో వాటిని ఇటు పవన్ కళ్యాణ్ ఎట్లో అక్కడ కూడా అదే ఎక్కువ అవుతాయి. దానికి బండి సంజయ్ అని ఇంకొక ఆయన యాడ్ అయ్యిండొచ్చు. కానీ ఏదైనా వాస్తవం ఒకటే, ఏమి బీజేపీ అధికారం ఉంది వాళ్ళు ఇదే పని చేస్తానరా, టీడీపీ చేస్తుంది అనేది ప్రూవ్ అయింది, మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం. మరి ఆయన బండి సంజయ్ పార్టీ కూడా అదే అలా ఉంటుందేమో తెలియదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటు చేస్తుంటారా? ఈసీ అనేది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఏమన్నా దీంట్లో పనిచేస్తుంటుందా, లేకుంటే అది ఒత్తిళ్ళకు లొంగే ఇన్స్టిట్యూషన్ అని ఆయన అనుకుంటున్నాడా? దొంగబట్లు వేస్తే తీయించే శక్తి ఆ పార్టీ కంటే లేకపోతే టీడీపీకి ఉంది కదా, చేయించచ్చు కదా. ఇంత సిస్టమ్స్ పెట్టి నడుస్తున్న దాంట్లో దాన్ని అతిక్రమించి ఇంకో రకంగా చేయడానికి అవకాశం ఉండదా అంటే ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసింది. అలాంటిది జరగకుండా ఎట్లుండాలి అన్నట్టుగా అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మా మీద నీకు అనుమానం ఉంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఓపెన్ ఉంది, జనవరి వరకు లేదా ఫామ్ 7 దాని రూపంలో సబ్మిట్ చేయొచ్చు, అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు, ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావచ్చు. దానికి నువ్వు నిజంగా సిన్సియర్గా ఉంటే ఆ పని చేసుకో. దానికి అబద్ధపు ఆరోపణలతో నోటికి వచ్చినట్టు మాట్లాడి మేము నలుగురు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నలుగురు ఒకే తనుగుడ్డనే, ఈ 5 10 మందో అంతా ఒకరే, ఒకటి పనుకున్న పనిచేసే వాళ్ళే. సో వీళ్ళందరూ మేము నలుగురం అంటున్నాం కాబట్టి ఇది నిజమని అంటే అది ఒప్పుకోవడం కుదరదు. మా వాయిస్ దానికంటే గట్టిగా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. అదే వీళ్ళ అలవాట్లన్నీ మాకు చెప్తాను, ఏ కంపెనీతో మాకు ఉంది, నువ్వనేది ఏదో నోటుకొచ్చిన పేరు చెప్పి ఇది అక్కడికి పోతుంది అంటావు. ఎట్లా మేము చెప్తున్నాము బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి అసలు నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఒక ప్రైవేట్ కంపెనీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి నువ్వు దాన్ని ఏమంటావు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎట్లా యాక్సెస్ ఇచ్చినావు అసైన్ చేసి గవర్నమెంట్ డేటా? మేమేం చేయలేదు ఎక్కడ, నువ్వు అంటాడావు ఎందుకంటే నీ అలవాటు అది కాబట్టి. ఈరోజు చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట, అతను కానీ అతని తైనాతీయులు కానీ మాట్లాడే ప్రతి మాట అవన్నీ ఆయన అలవాట్లు, ఆయన వ్యవహార శైలి, ఆయన పుట్టుకతో వచ్చిన గుణాలు. ఆయనే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకా వెనక ఆయన నియమించిన ఏజెంట్లే డిఫరెంట్ పార్టీస్లో, లేదా పార్టీలనే ఎస్టాబ్లిష్ చేశాడు, కంపెనీలు పెట్టాడు, సబ్సిడరీస్ 100% సబ్సిడరీస్ పెట్టాడు, ఈయన సీఈఓ కదా చంద్రబాబు నాయుడు. సో వాళ్ళు అదే వినిపిస్తారు, ఆ క్యారెక్టర్ ఆయనది,
తప్ప వేరే ఏమన్నా మాట్లాడుతున్నాడా? నేను ఎలాగో నేను అది కూడా అడగాలనుకున్నా. ఆయన బస్సు యాత్ర పెట్టినా ఇంకొక యాత్ర పెట్టినా ప్రాజెక్టులన్నా ఇంకొకటన్నా లేదా కొడుకు ఏదో గళమని బయలుదేరినా ఇంకొకడు శటకొప్పమని ఇంకోటి బయలుదేరినా ఈ ఈ దిక్కున ఒకరు పోయినా ఆ దిక్కున వచ్చినా ముగ్గురు ఓ దిక్కుకు పోరు. పవన్ కళ్యాణ్ పోయిన దిక్కు ఇరవరు. బహుశా బీజేపీ కూడా కోఆర్డినేషన్ ఏమో చూస్తే కనపడతామో తెలియదు. అటువైపు ఒకరు పోతే మధ్యలో ఎవరు ఉంటారు, ఇటు ఎవరు ఉంటారు, వీళ్ళు ఇటు పోతే అటు పోతున్నారు. అంత పక్కా కోఆర్డినేషన్. దాంతోపాటు మాట్లాడే ప్రతి మాటలో ఏదో బూతులు తిట్లు పరుషమ పదజాలం కాదా, దాటిపోయి ఎప్పుడో దాటిపోయింది ఊగిపోవడం ఇష్యూ తప్ప మిగిలినవన్నీ ఉంటున్నాయి. ఇదిగో ఈ బేసిస్ మీద నువ్వు చేస్తున్నది తప్పు జగన్, ఈ బేసిస్ మీద మేము కరెక్ట్గా అనుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ మేము ఇంత చేసినాం నువ్వు చేయట్లా, లేదా మేము ఇంత చేసి ఈయన తీసేశాడు మేము రేపు వచ్చేసేస్తాం. ఎక్కడన్నా వస్తున్నాయి వాళ్ళ ఉపన్యాసాల్లో ఎంతసేపు ఉన్నా తిట్టడం తిట్టడం తిట్టడం, ఆ తిట్టి 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 అదే నిజమని మళ్ళీ తిట్టడం, ఇవి తప్ప. అది దేన్ని సూచిస్తుందంటే ఈరోజు ఈ ఓటర్లకు తీసుకున్నా భయంకరమైన నిస్పృహలో ఉన్నారు, ఏమి తెలియట్లా. ఒక ఆర్టిఫిషియల్ మోటివేషనో లేక టెంపోనో క్రియేట్ చేసి ఒక యుఫోరియా తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిస్పృహ నుంచి బయటపడి చేయడంలో అవే మాటలు మాట్లాడి అదే చేస్తున్నారు తప్ప, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఏ అజెండా లేదు. ఎక్సెప్ట్ తిట్టడం అజెండా కాదు వాళ్ళది. ఈ తిట్టడం ద్వారా ఒక ఊపు ఉన్నట్టు క్రియేట్ చేసి మేమేదో రాబోతున్నాం, అదే వాళ్ళు రాబోతున్నామనే ఒక భ్రమ జనంలో క్రియేట్ చేసాం, ఒక కాన్ఫిడెన్స్ సొంత పార్టీలో తెచ్చుకునే ప్రయత్నం ఒకటి కనపడుతుంది. దాంట్లోనే వాళ్ళ వీక్నెస్ తెలుస్తుంది. అడ్రస్ గల్లంతయింది, అది ఇంకా పూర్తి ఇదిపోతుంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది.